తుంగతుర్తి నియోజకవర్గంలో ఎదురులేదనుకున్న ఎమ్మెల్యే కిషోర్ కుమార్ వైఖరి పట్ల రోజురోజుకు అసమ్మతి పెరుగుతుంది. తుంగతుర్తి నియోజకవర్గం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి స్వగ్రామం ఉన్న నియోజకవర్గం కావడంతో పాటు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గానికి ఆనుకుని ఉండడంతో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీ బలం పెరిగినప్పటికీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ వైఖరిపై అసమ్మతి పెరుగుతోంది. పైకి ఎమ్మెల్యే కిషోర్ వెంట తిరుగుతున్నప్పటికీ ఆయన వైఖరితో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనిస్తూ ఉద్యమకాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ కేసుల పాలై పార్టీని నమ్ముకున్న వారిని పట్టించుకోవడం లేదని, మరికొన్ని మండలాల్లో పాతవారికే ప్రాధాన్యమిస్తూ కొత్తగా పార్టీలో చేరిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాదిన్నర కాలం దూరంలో ఉన్నప్పటికీ అప్పుడే టీఆర్ఎస్ టికెట్ల వేట మొదలైంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులతో ఈసారి తమకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే కిషోర్ ఆశిస్తుండగా, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందున అధిష్టానం ఈసారి తనకే ఇస్తుందని రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్, నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీస్సులతో తనకే టికెట్ వస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే కిషోర్ గ్రామాల్లో పల్లెనిద్ర చేయడంతో పాటు ఇటీవల తుంగతుర్తి ప్రగతిబాట పేరిట నియోజకవర్గ వ్యాప్తంగా తన హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటు ఎమ్మెల్యే కిషోర్, అటు మందుల సామేల్ ఎక్కడ ఎవరు పిలిచినా వేర్వేరుగా కార్యక్రమాలకు వెళ్తున్నారు. అక్కడక్కడ ఆర్థిక సహాయాలు కూడా చేస్తున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఎస్సీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడంతో పాటు తాజాగా సీఎం కప్పు పేరిట అన్ని మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఇటీవల సాలిగౌరారం మండలం అడ్లూరు, అర్వపల్లి మండలం కుంచమర్తి సమీపంలోని తోటల్లో అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమావేశాలకు ఇద్దరు జడ్పీటీసీలు, ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, సుమారు 12 మంది ఎంపీటీసీలు, 15 మంది సర్పంచులతో పాటు పలువురు స్థాయి కలిగిన నాయకులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మూడో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. తాము ఎమ్మెల్యే వైఖరికే వ్యతిరేకమని, పార్టీకి వ్యతిరేకులం కాదని స్పష్టం చేస్తున్నారు. అసమ్మతి నేతల కార్యకలాపాలు ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం దృష్టికి వెళ్లిందంటున్నారు. 9 మండలాల్లో ఉన్న అసమ్మతి నేతలను సమీకరించి త్వరలోనే ప్రగతి భవన్ కు వెళ్లి సీఎంను కలవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.